పల్నాడు జిల్లాలో జరిగిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన విషయం తెలిసిందే. కులం పేరుతో దూషిస్తూ ఓ అధికారి బ్రాహ్మణ ఉద్యోగిపై దాడి చేసిన ఘటన సంచలనం రేపింది. దీనిపై బ్రాహ్మణ సంఘాలు గర్జించాయి. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య పోరాటం మొదలుపెట్టింది. అధికారులు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లి ఆందోళనకు సిద్ధం కావడంతో జరిగిన గొడవ రాజుకోకముందే సర్దుకున్నారు. జరిగిన దాడి విషయంలో రాజీకి వచ్చారు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో గిరిజన సంక్షేమ శాఖలో క్లాస్ 4 ఉద్యోగి అచ్చంపేటకు చెందిన సిరిగిరి రాజు శ్రీనివాసరావు పనిచేస్తున్నాడు. తనకు డిపార్ట్మెంటల్ పరంగా రావాల్సిన పదోన్నతి విషయంపై అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదు. ఈ క్రమంలోనే నర్సరావుపేట ఆఫీసులో జరుగుతున్న సమావేశానికి వచ్చిన శ్రీనివాసరావుపై సూపరింటెండెంట్ చంద్రరావు కులం పేరుతో దూషిస్తూ దాడికి తెగబడ్డాడు. ఈ ఘటన కల్లారా చూసిన ఉద్యోగులు ఒక్కసారి అవాక్కయ్యారు. ఈ విషయాన్ని బాధిత శ్రీనివాసరావు బ్రాహ్మణ సంఘాలకు తెలియజేయడంతో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య న్యాయం జరగని పక్షంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేపడతామని హెచ్చరిస్తూ అధికారులు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లింది. వెంటనే బాధితుడిని ప్రభుత్వ వైద్యశాలలో చేర్చి అధికారిపై మెడికల్ లీగల్ కేసుని నమోదు చేయించారు. ఈ నేపథ్యంలో గాయపడి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి సిరిగిరిరాజు శ్రీనివాసరావుని గిరిజన సంక్షేమ అధికారులు పరామర్శించారు. బ్రాహ్మణ సంఘం నాయకులు మరియు ఉద్యోగ సంఘం నాయకులు శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాస సమక్షంలో అందరూ సమావేశమై బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడమని కోరారు. దీనికి స్పందించిన ఎమ్మెల్యే వెంటనే ఘటనను ఖండిస్తూ దాడి జరిపినటువంటి అధికారి చంద్రరావుతో మాట్లాడి బాధితుడు శ్రీనివాసరావుకు క్షమాపణలు చెప్పించారు. రాజీ చేసిన ఎమ్మెల్యే వెంటనే అధికారులతో మాట్లాడి బాధితుడికి రావాల్సిన ప్రమోషన్ను ఆర్డర్ కాపీలతో అధికారులను రప్పించారు. ఎమ్మెల్యే అధికారులు ఆ పత్రాలను బాధితుడు శ్రీనివాసరావుకు అందించారు. సకాలంలో స్పందించి న్యాయం చేసినందుకు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు వెంకట రామరాజు, రాష్ట్ర బ్రాహ్మణ సంఘం నాయకులందరూ శాసనసభ్యులు అధికారులకు ABC6 న్యూస్ కి ధన్యవాదాలు తెలియజేశారు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో జరిగిన బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన గిరిజన సంక్షేమ శాఖ వార్డెన్ శ్రీ శ్రీనివాసరావుపై జరిగిన దాడిని నిన్న నర్సరావుపేటలో స్థానిక శాసనసభ్యుడు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఒక రాజీవ్ కార్యక్రమం జరిగి మన ఎవరైతే దాడి చేశారో ఆ ఉద్యోగి మన శ్రీనివాసరావు గారికి క్షమాపణ కోరి అలాగే సంవత్సరం తర్వాత ఇస్తామన్న ప్రమోషన్ కాపీని నిన్ననే ఎమ్మెల్యే ద్వారా బాధితుడు శ్రీనివాసరావుకి అందజేయడం జరిగింది. ఈ యొక్క సమస్యను వెలుగులోకి తీసుకొచ్చి రెండు రాష్ట్రాల్లో బ్రాహ్మణ సమస్యలపై నిత్యము పోరాటం చేస్తున్న ABC6 ఛానల్ యాజమాన్యానికి అలాగే సంస్థ చీఫ్ ఎడిటర్ విష్ణుదాస్ శ్రీకాంత్ గారికి ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే నిజంగా ఈరోజు ఈ ఛానల్ మనకు రెండు రాష్ట్రాల్లో ఉన్న ఏకైక బ్రాహ్మణ ఛానల్ ఉంది కాబట్టి రాష్ట్రంలో ఎక్కడ ఏ సమస్య జరిగినా ఖచ్చితంగా ఈ యొక్క ఛానల్ వారు తీసుకురావడము మరొకసారి మేము హృదయపూర్వక ఛానల్ యాజమాన్యానికి విష్ణుదాస్ శ్రీకాంత్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు వెంకట రామరాజు, రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ. అలానే చీఫ్ ఎడిటర్ విష్ణుదాస్ శ్రీకాంత్ గారికి నా హృదయపూర్వకంగా అభినందన తెలుపుతున్నాను. అలానే నర్సరావుపేట శాసనసభ్యులు శ్రీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి కూడా నా అభినందన తెలుపుతూ నేను మా కుటుంబ సభ్యులను కూడా అతనికి రుణపడి ఉంటామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సంఘాల సమైక్య వారు మరియు పురోహితులు, సంఘాల నాయకులు, బ్రాహ్మణ నాయకులు, సంఘాల నాయకులు నాకు అండగా నిలబడ్డారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ పురోహిత సంఘం నాయకులు రంగావజ్జుల సుబ్రహ్మణ్య శాస్త్రి, వేదాంత వెంకటహరణాథ్, ముత్తనపల్లి శివకృష్ణ ప్రసాద్, పత్రి అనిల్ కుమార్, మేళ్లచెరువు సతీష్, రంగావజ్జుల కోటేశ్వరరావు, సిరిగిరిరాజు నాగేశ్వరరావు, గిరిజన సంక్షేమ శాఖ అధికారి వరలక్ష్మి నాయకులు, రమేష్ బాబు, ఏ కోటేశ్వరరావులు పాల్గొన్నారు.